అంటారా? డెఫినెట్గా వీళ్ళ ఆలోచన విధానాన్ని చూస్తుంటే కనుక ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతాల మధ్య ఒక విభేదాన్ని సృష్టించే విధంగానే ఉందని నేను భావిస్తూ ఉన్నానండి. మీకు అదే చెప్తా ఉన్నాము ఇంతకుముందు కూడా. రైతులందరికీ కూడా, రైతులే కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు ఇంతకుముందు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారందరూ కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది చూస్తూ ఉంటే కనుక మనం అన్ని ప్రాంతాల్లో ఒకే సమభావంతో పనిచేయవలసినటువంటి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి ప్రవర్తనతో మనలో మధ్య మధ్య ఒక సోదరభావంతో అందరం కూడా ఇప్పటికే మనం తెలంగాణ నుంచి విడిపోయి వారితో ఎన్నో పోరాటాలు చేసుకున్న తర్వాత మనం ఈ రాష్ట్రం ఒక ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది. మనం తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత ఎంతో ఆస్తులు కోల్పోయామనే భావన ఇవాళకి ప్రజల్లో ఇంకా ఉంది. ఇవాళకి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రకమైనటువంటి డివిజన్స్, ఈ రకమైనటువంటి మాటలు చెప్పడం వల్ల ఇది సరైనటువంటి ఆలోచన కాదు. మేము మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ మీరు తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. కానీ మీరు ఈ రకంగా, ఏ రకంగా అయితే ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారో, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా, ఒకరి మధ్య ఒకరు తగాదాలు పెట్టే విధంగా మీరు ఈ రాష్ట్రంలో మీరు దయచేసి ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉంటే ప్రతిరోజు కూడా ఒక సమస్య. మీరు మొట్టమొదట మొదలుపెట్టింది ప్రజావేదిక పూలతో మొదలు పెట్టారు. ఏ కార్యక్రమం అయినా శుభవాంతం మొదలు పెట్టేటప్పుడు ఒక నిర్మాణంతో, ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెట్టవలసింది. మీరు ప్రజావేదిక కూలంతో మొదలు పెట్టారు. ప్రజావేదిక ప్రజల సొమ్ముతో కట్టేటువంటి, 10 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఆస్తి అది. అటువంటి ఆస్తిని మీరు కూల్చి ఎటువంటి ఆలోచనని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లదలుచుకున్నారు, ఎటువంటి సిగ్నల్ మీరు ఇస్తా ఉన్నారు అనేది ఆ రోజునే ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది, అదేవిధంగా మీరు మద్య నిషేధం అని చెప్తూ బెల్ట్ షాపులు ఏ రకంగా పెడుతున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక మీ ఆలోచన విధానం ఈ రాష్ట్రం అభివృద్ధి పక్కన పెట్టేసి ఈ రాష్ట్రం యొక్క ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యల్లో ఉండాలి అనే విధంగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. మీరు 3 ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి, 151 సీట్లతో మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకి ఈ రకమైనటువంటి కష్టం, ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీరు పెట్టాలనే ఆలోచన ఇది సరైన విధానం కాదు. మీకు అగ్రికల్చర్ కంపెనీకి తేడా ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఉన్నటువంటి రాజధాని రైతులందరూ కూడా అక్కడ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు, తప్పితే అది ఒక చంద్రబాబు నాయుడు గారినో ఒక జగన్మోహన్ రెడ్డి గారినో చూసి ఇవ్వలేదు. అది వాళ్ళు ఏదైతే నమ్మకంగా అంత భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ సంస్థ కూడా ఇదే రకమైన పనిచేసింది, ప్రజలందరినీ నమ్మించింది, ఎంతో మంది అది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంది, తర్వాత ప్లేట్ ఫిరాయించింది. దాని మీద మీరు కోర్టుల దాకా వెళ్ళాము, అన్ని అన్ని చోట్లకి వెళ్ళాము, ఇప్పుడు న్యాయం జరుగుతూ ఉన్నటువంటి తరుణం. మీకు ఒక ఒక ప్రైవేట్ సంస్థకి ఒక ప్రభుత్వానికి తేడా ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అగ్రికల్చర్కి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరు చెప్పగలరా దీని మీద ఏమన్నా? మీరు రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి రైతులకి మీరు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలి, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా. అదేవిధంగా నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలి, అన్ని పార్టీలు అఖిలపక్షం వేసి అందరి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నా. రైట్, సురేష్ కుమార్ గారు. సార్, ఈ నిపుణుల కమిటీని మనం గుర్తించాల్సిన అవసరం లేదు. 2014లో ఏపీ రియారిటేషన్ యాక్ట్ ప్రకారం శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించి దాని రికమెండేషన్స్ అడిగింది. వాళ్ళు కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి మీరు నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు అమరావతిలో భూములు అవైలబిలిటీ ఉంటుంది, అదేవిధంగా కృష్ణానది, ప్రకాశం బరాజ్ రిజర్వాయర్ నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు, కాబట్టి ఈ నగర విస్తరణ కోసం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు అసెంబ్లీలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. తదనంతరం ప్రభుత్వం వెలగపూడిలో, తుళ్ళూరులో మొత్తం ఇప్పుడు కావాల్సినటువంటి ఎన్జిఓలు క్వార్టర్లు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు క్వార్టర్లు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, హైకోర్టు, హైకోర్టు జడ్జీలు బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, అన్ని నిర్మాణం జరిగినాయి. ఇంకొక ఈ 6 నెలలు అయిపోయి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వర్క్ని ఎక్కడికక్కడ ఆఫ్ చేయించారు, ఈ పాటికి అయిపోయి ఉండేది. అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ క్యాపిటల్ ఏరియాలో ఉండి పరిపాలించే పని జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజున హఠాత్తుగా మొన్న ఎన్నికలప్పుడు కూడా హామీ ఇచ్చారు, ఇక్కడ అందరికి కూడా రాజధాని ఇక్కడి నుంచి తరలించమని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో అసలు జీఎన్ రావు కమిటీ నియామకం, మళ్ళీ రాజధాని ఉంచటమా తీసేయటమా, ఇవన్నీ అసలు చర్చ అనవసరం.
మీరు ఏదైతే 2014లో అసెంబ్లీలో ఒప్పుకున్నారో దానికి కట్టుబడి ఉండండి. మాట మార్చదు, చిన్న విషయం కాదు. మీరు అనవసరంగా మాట మార్చి ఫాల్స్ ప్రామిసులు చేసి డొలతనంగా బయటపడుతుంది మీది. ఈ రోజున మీరు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇచ్చింది 250, సన్నబియ్యం ఇస్తా ఉన్నారు, సన్నబియ్యం కాదు ఇప్పుడు నాణ్యబియ్యం అంటున్నారు. మీరు ఏది మార్చలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ 40 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు పెన్షన్ లేదంటున్నారు. ఈ రకంగా మీరు ముందొక మాట తర్వాత ఒక మాట, మీరు అసలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఇన్ని మాటలు మారిస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా? మీరు ప్రశాంతంగా జరుగుతుంది పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కోసం 43,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. వరల్డ్ బ్యాంక్ నుంచి 6,000 కోట్లు తెస్తే మీరు గత సంవత్సరాల్లో మీరు ఎన్ని కంప్లైంట్లు పెట్టారు వరల్డ్ బ్యాంక్కి? రైట్, ఓకే శ్రీనివాస్ గారు ఏం చెప్పారు? ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తానంటే పిలిస్తే మీరు రాలేదు, నన్ను నా ఇంటికి రావద్దు, నాకు ఇన్విటేషన్ ఇవ్వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇంత పగ కక్ష? ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది ఈ రాష్ట్రం. ఆర్థికంగా వనరులు లేవు, వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఉన్న చోట ఆదాయం తక్కువ ఉంటుంది. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఒక రహదారి పరిచారు, దాని మీద ప్రయాణం చేయాల్సింది. 2004 ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. మీరు రాజశేఖర రెడ్డి గారిని పొలిటికల్గా కానీ ఈ రకంగా అభివృద్ధి విషయంలో చేశారు కదా, హైదరాబాద్లో అభివృద్ధి తర్వాత కంటిన్యూ చేశారు కదా, అదే రకంగా ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. అనవసరమైనటువంటి మీ ఫెయిల్యూర్స్ తోటి మీరు విఫలమయ్యారు. ఇప్పటికి 30,000 కోట్లు అప్పు చేశారు కేంద్ర ప్రభుత్వానికి, ఇంకో 15,000 కోట్లు అప్పు కావాలని చెప్పి రాశారు. ఈ 30,000 కోట్ల రూపాయలు మీరు ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. గత 6 నెలల్లో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి ఖర్చు పెట్టలేదు, ఇంకో 15,000 కోట్ల రూపాయలు అప్పులకి వెళ్తున్నారు. అంటే ఈ సంవత్సరం మీరు 50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం 150,000 కోట్లు అప్పు చేస్తే, మీ 100,000 కోట్లు అప్పు చేస్తే మీరు ఈ 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నారు. అప్పు చేసి ఏం అభివృద్ధి చేస్తారు? ఇవాళ వరకు తట్టమట్టే లేదు ఎక్కడ కూడా. అందుకని మీరు ప్రజల్లో మీ యొక్క పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు అనవసరమైన ఆందోళనలో ఇవాళ అనంతపురం జిల్లా వాళ్ళు మేము వైజాగ్ వెళ్ళామంటున్నారు, చిత్తూరు జిల్లా వాళ్ళు మేము వైజాగ్ వెళ్ళామంటున్నారు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మేము హైకోర్టు కోసం కర్నూలు దాకా వెళ్ళాము, హైకోర్టు కూడా ఇక్కడే పెట్టండి అంటున్నారు. అనంతపురం వాళ్ళేమో హైకోర్టు ఎట్టాగా వచ్చింది, రాజధాని కూడా మా దగ్గర పెట్టండి అంటున్నారు. అనంతపురం జిల్లా వాళ్ళు అంటే ప్రాంతాల మధ్య తగాదా పెడతారు. ముఖ్యమంత్రి గారి ప్రకటన, ముఖ్యమంత్రి గారి ప్రకటన వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు అసలు ఏం చెప్తారు అంటే రాజధాని ప్రాంత రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా రాజధాని ఇది అని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుంది సార్? అంటే ఇంతకుముందు అమరావతి అని చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు ఏది మా రాజధాని అనే ఆందోళనలో ప్రజలందరూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇటు రైతులే కాదు, ప్రజలందరూ కూడా, ఇటు విశాఖ వాసులు కావచ్చు, ఇటు కర్నూలు వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు మళ్ళీ విభజన నాటి పరిస్థితుల కంటే వెనకాలకి, దాదాపుగా 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎప్పటికి పూర్తి కావాలి సార్ రాజధాని? ఎప్పటికి పూర్తి కావాలి? హైకోర్టు ఎప్పటికి పూర్తి కావాలి? అంటే ప్రధానమంత్రి కూడా వచ్చి శంకుస్థాపన చేశారు ఇక్కడ అమరావతికి సంబంధించి, తర్వాత రంజన్ గొగోయ్ గారిని చీఫ్ జస్టిస్ని పిలిచి హైకోర్టుకి సంబంధించి ఇక్కడ ఓపెనింగ్ కూడా చేయించారు. సో ఇవన్నీ ఏంటి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారా? అంటే తెలుగు జాతి దౌర్భాగ్యం ఏంటంటేనండి, మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండటం వల్ల చాలా కాలం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీలో తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు, మనల్ని మద్రాసీలు అనేవాళ్ళు. అవును, తెలుగు వాళ్ళకి ఢిల్లీలో దేశ రాజకీయాల్లో గుర్తింపు తీసుకొచ్చింది 3 నాయకులు. మొదట ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించాక, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణం వల్ల అయినా అమరావతి మాకు ఇష్టం లేదు, ఇంతకన్నా మంచి నగరం విశాఖపట్నం లేకపోతే కర్నూలు అని అప్పుడు చెప్పున్నట్లయితే ఆయన ఒక మాట కట్టుబడే వ్యక్తిగా అందరు సపోర్ట్ చేసేవాడు. గత ప్రభుత్వం కూడా అభిప్రాయాలు సేకరించింది, అడిగారు, అభిప్రాయాలు సేకరించారు. ఇప్పుడు కూడా అండి, జిఎన్ రావు కమిటీ ఇప్పుడు వచ్చే వారంలో ఏ కమిటీ అయితే నివేదిక సమర్పిస్తబోతుందో ఆ కమిటీకి కూడా మెజారిటీ ప్రజలు మెయిల్స్ పంపించింది ఏంటంటే
అమరావతిలోనే ఉండాలి అని. కాబట్టి అభివృద్ధి ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించాడు అని. అసలు అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అంత అప్పటి వరకు అమలు జరుగుతున్న కార్యక్రమాల్లో కొంచెం ప్రాధాన్యతల్లో మార్పులు ఉంటే తప్ప మిగతా అన్ని కొనసాగిస్తారు. ఇదేంటి రాజకీయ కోణంలో జరుగుతున్న పరిపాలన, కక్షపూరితంగా జరుగుతున్న పరిపాలన. మరి ఎందుకు ఈ 6 నెలల తర్వాత ఇట్లాంటి ప్రకటన వ్యూహాత్మకంగా చేశారంటే, ఈ 6 నెలల తర్వాత సమాజంలో చర్చ మొదలైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చారు, ఆ 6 నెలల తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా ఏంటి, అసలు ఈ ప్రభుత్వం తర్వాత వచ్చి ఏం చేస్తుందంటే ఏమీ చేయట్లేదు. ఎక్కడ కూడా 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఎందుకు కాలేదంటే పెట్టుబడులు రావటం లేదు, కేంద్రం నిధులు ఇవ్వటం లేదు. కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదంటే వీళ్ళకి కేంద్రాన్ని డిమాండ్ చేసే నైతిక శక్తి వీళ్ళకి లేదు. వీళ్లకున్న కేసుల వల్ల, వీళ్లకున్న వ్యక్తిగత కారణాల వల్ల అసలు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి ప్రత్యేక హోదా విషయంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందే కంప్లీట్గా చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది, బీజేపీకి మెజార్టీ లేకపోతే మనకు అవకాశం ఉండేది, కాబట్టి ఈ 5 ఏళ్లలో 30-45 సార్లు ఢిల్లీ వస్తాను, వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాను అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పని లేదు అని కేంద్రానికి ఈ ముఖ్యమంత్రి పరోక్షంగా సంకేతం ఇచ్చేశాడు. ఈరోజు ఒక చేతగాని ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఈ ప్రజల దౌర్భాగ్యం. ఈ 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవీ అమలు చేయట్లేదు కాబట్టి, ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి, ఇప్పుడు ప్రజల అటెన్షన్ని అసలైన ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో చర్చలేదు, పెట్టుబడుల విషయంలో చర్చలేదు, ఉద్యోగాలు ఉపాధి విషయంలో చర్చలేదు. సరే వీళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఎక్కడైనా ప్రభుత్వం. ఇంకోటి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు అంటే రేపు పొద్దున్న 4 ఏళ్ల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం తీసేయచ్చు వాళ్ళందరినీ. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. నిజంగా ఉద్యోగాలు ఇస్తే ఏ ప్రభుత్వానైనా సపోర్ట్ చేస్తాం. అసలు అభివృద్ధి అంటేనే ఉద్యోగాలు. ఇంకోటి ఉద్యోగాలు ఎప్పుడైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది అంటే ఒక శాఖ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిక్రూట్ చేయదు. సరే ఈ 6 నెలల పాలనా వైఫల్యాల నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న క్షుద్ర రాజకీయ నాటకం ఇది. ఇంకోటి ఒక నిమిషం, సింగపూర్ సదస్సులో ఆర్థిక మంత్రి చెప్పాడు మా దగ్గర డబ్బులు లేవు అమరావతిని కట్టలేమని. 2 రోజుల క్రితం శాసనసభలో ఆర్థిక మంత్రి చెప్పాడు డబ్బులు లేవు, పెట్టుబడులు రావట్లేదు, కేంద్రం సహకరించట్లేదు, 2 ఏళ్ల పాటు ఇలానే ఉంటుంది పరిస్థితి అని చెప్పి అమరావతికి నిధులు లేవని చెప్పాడు. ఒక్క అమరావతికే నిధులు లేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు ఎలా నిర్మిస్తుంది? ఒక్క అమరావతికే అంటే కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. అక్కడ ఒకటి సెక్రటరేట్ గడత అయిపోతుంది, తర్వాత విశాఖకు సంబంధించి ఒక రైల్ ఏదైతే మెట్రో వేసుకుంటే సరిపోతుంది అక్కడ అని చెప్తున్నారు. తర్వాత అంటే అమరావతిలో ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, ఇక్కడ హైకోర్టు భవనం కట్టేసుకుంటే సరిపోతుంది అంటున్నారు ఆయన. విశాఖ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖలో ఒక మెట్రో వేసి ఆ ఉన్న రోడ్లు ఇలా అంటే సరిపోతుంది అన్నారు. ఇలా అంటే అది విజయవాడలో అన్నా గుంటూరులో అన్నా ఈ 5 ఏళ్లలో చేశారు ఆ ప్రయత్నం. ఒకవేళ విశాఖపట్నంలోనైనా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరగకుండా, పెట్టుబడులు రాకుండా అభివృద్ధి జరగదు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాలు, ఇవన్నీ కూడా పెట్టుబడులతో ముడిపడి ఉన్న అంశాలు. మరి ఆ 2 లేనప్పుడు మీరు విశాఖపట్నంలో పెడతారా, ఇంకో చోట పెడతారా, ఎక్కడ పెట్టినా కూడా మీ విధానాల వల్ల 1 రూపాయి అయితే రావట్లేదు కదా. 1 రూపాయి రానప్పుడు, ఇంకోటి అభివృద్ధి లేనప్పుడు ఇట్లాంటి మార్పుల వల్ల ప్రజలకి అసౌకర్యమే తప్ప ప్రజలకు లాభం ఏంటి? ఇప్పుడు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక భావోద్రేకం ఏంటి, మాకు రాజధాని వచ్చింది అండి. ఉద్యోగాలు దాదాపుగా కర్నూలు నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 600 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయాలి. ఒక ప్రయాణం చేయొచ్చు అండి, పర్వాలేదు, కానీ అభివృద్ధి ఏది? అభివృద్ధి ఏది? సరే రాజధానులకు సంబంధించి
రాజధాని ఎక్కడున్నా పర్వాలేదు. ఇంకోటి అండి, ఈ మూడు రాజధానుల విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, మీరు కర్నూలు పెట్టుకోండి, విశాఖపట్నం పెట్టుకోండి, అమరావతి పెట్టండి, ఎక్కడైనా ఒకచోటే పెట్టండి, మనకున్న ఆర్థిక శక్తులు మొత్తం అక్కడ కేంద్రీకరించండి, అభివృద్ధిని వికేంద్రీకరించండి. అభివృద్ధి అంటే ఈ ఏవైతే ఉన్నాయో, సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, తర్వాత హైకోర్టు భవనం కావచ్చు, ఇవేనా? ఇవి పెడితే అభివృద్ధి జరిగింది? పాలన కేంద్రీకరణ జరగాలి, ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. గత 5 సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో చాలా సంస్థలు పెట్టారు కదా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కొన్ని సంస్థలు పెట్టారు కదా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో కొన్ని సంస్థలు పెట్టారు కదా. అంటే చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల్లో, లేదా అంతకుముందు, దౌర్భాగ్యం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిందంతా ఆంధ్ర వాళ్లే. ఐఐటి కావచ్చు, కాబట్టి ఐఐటి ఎక్కడ పెట్టారు? తిరుపతిలో, చిత్తూరులో, సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టారు? ఇంకో విషయం, అభివృద్ధి వికేంద్రీకరణ నుంచి మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాయలసీమకు ఏమన్నా ప్రాజెక్ట్ ఇస్తుంటే, రాయలసీమలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే, కోస్తాంధ్ర వాళ్ళు ఎవరన్నా అడ్డం చెప్పారా? ఉత్తరాంధ్రలో ఏదన్నా పెద్ద కార్యక్రమం చేస్తుంటే గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్ళు ఎవరన్నా అడ్డం చెప్పారా? కాబట్టి వాస్తవానికి అసలు అభివృద్ధే లేని చోట అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటి? ఓకే, జయప్రకాష్ గారు, సార్ మీరేం చెప్తారంటే, రాజధాని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పురుగుల మందు డబ్బాలు కూడా పట్టుకొని రోడ్లపైనకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మా భవిష్యత్ ఏంటి, మా పరిస్థితి ఏంటి అని కేంద్ర ప్రభుత్వం తరఫున మీరు ఎట్లాంటి భరోసా ఇస్తారు వాళ్ళకి? కంక్లూడ్ చేయండి సార్. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని గుర్తించి దాన్ని మ్యాప్లో కూడా పెట్టడం జరిగింది, సర్వే ఆఫ్ ఇండియా కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇటీవల కాలంలో దానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తరఫున కిషన్ రెడ్డి గారిని సత్కరించడం కూడా జరిగింది. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి గందరగోళానికి గురి చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తుంది, అనవసరంగా ఉత్తరాంధ్ర ప్రజలకి లేనిపోయిన ఆశలు కల్పిస్తూ ఉంది, అదేవిధంగా రాయలసీమ ప్రజలకు కూడా లేనిపోయినటువంటి ఆశలు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫైనల్గా, అభివృద్ధి వికేంద్రీకరణకి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా వ్యతిరేకం కాదు. మీరు ఖచ్చితంగా సంబంధించినటువంటి లెజిస్లేటివ్ సంబంధించినటువంటి, అదేవిధంగా అన్ని సంబంధించిన హెచ్ఓడిస్ కూడా అన్ని రాజధానిలోనే నిర్మించాలి. మీరు ఒక కార్యక్రమం ఏదైనా నిర్వహించాలన్నా కూడా మీకు పరిపాలన సౌలభ్యం కోసం అమరావతి నుంచి మాత్రమే మీరు ఆపరేట్ చేయగలరు. అభివృద్ధి కోసం మీరు కావాలంటే ఒక ఎకనామిక్ జోన్ గా మీరు విశాఖపట్నం పెట్టుకోవచ్చు, కర్నూలు పెట్టుకోవచ్చు, మరి ఏ ఇతర ప్రాంతానికి కూడా మేము వ్యతిరేకం కాదు, అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యకు పురుగొల్పే విధంగా మీ ప్రకటన ఉంది, మీరు దయచేసి మీ ప్రకటనని శాసనసభ ఫ్లోర్లో ఏదైతే మీరు ప్రకటించారో, ఏదైతే మీరు సూచన చేశారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి రేపు నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత నిపుణులకు ఒక శాంటిటీ ఉందా లేదా అనేది ఒక అధికారులతో నిర్మించింది కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. అది ఇచ్చిన తర్వాత అన్ని పక్షాలను కూడా పిలవాలి, అన్ని పక్షాలు ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎటువంటి వికేంద్రీకరణ చేసినా కూడా దాన్ని ఆమోదం పొందుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరొక మాట ఫైనల్ గా, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు సూచన ఇచ్చారు అంటే అది ఒక ఆర్డర్ లాగని మాత్రమే ఏ నిపుణుల కమిటీ అయినా ఏ కమిటీలైనా కూడా భావిస్తాయి. మీరు ఈ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే విధంగా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది, లేదంటే ప్రజలు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఈ రాష్ట్రం నుంచి వారు ఓడించారో అంతకంటే దారుణమైనటువంటి ఓటమి మీకు రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా అమరావతి రైతులకి మీరు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలి. ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మి మాత్రమే కాదు, మీకు నమ్మి మీకు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీకు భావిస్తూ, మీరు మరొకసారి అమరావతి మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి గందరగోళం తెరదించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, సురేష్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి సార్. అంటే రాజధాని ప్రాంత రైతులు, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కాదు, మేము ప్రజల కోసం భూములు ఇచ్చాము, మేము రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చామని చెప్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తారు టీడీపీ పార్టీ తరఫున? సార్ రెండు విషయాలు సార్. మేము 2014లో అసెంబ్లీలో చేసినటువంటి అధికార పక్షం ప్రతిపక్షం కలిపి చేసిన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. నెంబర్ వన్,
నెంబర్ టూ, పరిపాలనా వికేంద్రీకరణ అంటే మీరు 1987-88లోనే మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రజల ముంగిట పాలన తీసుకెళ్ళాం, అట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది పబ్లిక్ ప్రజల యొక్క గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళాం పాలనని. అందుకని పరిపాలనా వికేంద్రీకరణ ఎప్పటి నుంచో 30 ఏళ్లలో చేసుకుంటూనే వచ్చాం. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే వైజాగ్లో రామ్కి ఫార్మాసిటీ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అచ్యుతాపురం సెజ్ కట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కర్నూలులో సోలార్ పార్కు సీడ్ క్యాపిటల్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అనంతపురంలో కియా ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు. తిరుపతిలో హార్డ్వేర్ పార్కు, అదేవిధంగా మన సెల్ ఫోన్లు తయారు చేసే పార్కు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు 13 జిల్లాలకి 13 గ్రోత్ ఇంజిన్లు తీసుకెళ్లి అభివృద్ధి మార్గంలో చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు. అదే బెంగాల్లో 700 ఎకరాల కోసం టాటా కంపెనీకి ఎంత గొడవలు ధరిని ఈ 5 కోట్ల మంది ప్రజల కోసం ఇచ్చారు. 28,000 మంది రైతులు ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను నమ్మిచ్చారు. ఇవాళ ప్రభుత్వాన్ని నమ్మిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. మీరు ఏ రైతులైతే నమ్మి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి క్రియేట్ చేయొచ్చండి. దయచేసి మన అభివృద్ధి కావాలంటే ఎంతైనా చేసుకోవచ్చు. మీరు ఒక్కొక్క జిల్లాకి 10,000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయండి. ఒక్కొక్క జిల్లాకి, శ్రీకాకుళం అభివృద్ధి చెందిన జిల్లాలు 7 ఉన్నాయి. ఆ 7 జిల్లాల కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు వరకు మీరు 1,400 కోట్లు రావాల్సి వస్తే ఒక జిల్లాకి 50 కోట్లు గురించి మీరు వాళ్ళ వరకు అడగట్లేదు. రైతులకు ఎట్లాంటి భరోసా ఇస్తారు? సమానంగా అభివృద్ధి చేద్దాం. రైతులకు ఏం చెప్తారు మీరు? సార్, రైతులకు ఏం చెప్తారు? అక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2014లో అసెంబ్లీ రైతులకే, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ప్రభుత్వాన్ని సమర్థిస్తా అమరావతిలో రాజధాని, అదే దాన్ని నమ్మక రైతులకు అదే దాని మీద కట్టుబడి భరోసా ఇస్తున్నాం అండి. రైట్ సార్, షార్ట్గా కంక్లూడ్ చేయండి సార్. ఎన్నికలకు ముందు రాజధాని, జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడని అప్పటి తెలుగుదేశం పార్టీ చెప్పినప్పుడు వైసీపీ నాయకులు చెప్పిన సమాధానం ఏంటంటే, రాజధానిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆయన రాజధానిని మార్చరు అని. ఈరోజు ఒక్క విషయంలోనే కాదండి, ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాట తప్పి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో వీడియోలు కూడా ఉన్నాయి. ఓకే, వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ భరోసా ఆయన ఎంత ఇస్తానన్నాడు, ఇప్పుడు ఎంత ఇస్తానన్నాడు, ఎంత ఇస్తున్నాడు. అలాగనే ఎస్సీ ఎస్టీ మహిళలకి 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు. రాజధాని విషయంలో కూడా ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు. కాబట్టి రాజధాని రైతులు ఈరోజు ఒక చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమై సమాజంలో మిగతా అన్ని వర్గాల్ని కలుపుకొని, ఇది ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఇది ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు, ఒక బలమైన మహానగరం ఏర్పాటు చేయడం ద్వారా, ఇప్పుడు చెన్నై లేకపోతే తమిళనాడు ఆర్థిక వ్యవస్థ లేదు, హైదరాబాద్ నగరం లేకపోతే మీరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అసలు ఊహించలేరు. రైతులు ఇచ్చినటువంటి భూములకు త్యాగానికి కాబట్టి వృధా కాదు. ఈ రోజు మంచి జరుగుతుందని అన్ని పార్టీలు ఈరోజు అమరావతి అక్కడే ఉంటుందని కూడా అమరావతి విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రైతుల ఉసురు తగిలిద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. జయప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత సురేష్ కుమార్ గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది